నమస్తే, వెల్కమ్ టు ఏ న్యూస్ బులెటిన్ మధ్య హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా అనంతపురం జిల్లా పామిడి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పేదలకు ఇచ్చిన భూములను ఇప్పటికీ ఆన్లైన్ లో నమోదు చేయలేదని, పక్కా పట్టాలను పూర్తి స్థాయిలో అందచేయలేదని దళిత మత్స్యకారులు రాష్ట అధ్యక్షుడు సంఘాని బంగారుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా ఐపోలవరం మండలం గోగుల్లంక గ్రామంలోని లంక భూముల్లో 2008లో పేద మత్స్యకారులకు ఇచ్చిన డి నమూనా పట్టాలను ఇప్పటికీ ఆన్లైన్ లో గానీ రికార్డులలో గానీ నమోదు చేయలేదన్నారు. ఇప్పటికైనా స్థలాల్లో మత్స్యకారులు సాగు చేసుకోవడానికి అనువుగా ప్రభుత్వం కృషి చేయాలని, లేదంటే ఏదైనా కంపెనీలకు లీజుకి మత్స్యకారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇది ఐపోలవరం మండలం గుత్తినిదివి గోగుల్లంక శివారనున్న భూమి అండి. ఇది ఈ భూమికి ఒక సర్వే నెంబర్ అంటూ లేదు. ఆల్రెడీ లాస్ట్ సర్వే నెంబర్ అని చెప్పి దీనికి ఒక సర్వే నెంబర్ ఉంది. ఆ నెంబర్ కూడా రెవెన్యూ తప్పించుకుంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు 2008లో ఈ పట్టాలు దీనమ్మన పట్టాలు మండల తహసీల్దార్ గారి చేతుల మీద పంపిణీ జరిగినాయండి. సుమారు 2000 మంది దాకా, ఇది 1500 మంది అనుకున్నాం, 2000 మంది దాకా జరిగింది. అయితే దీనికి హైకోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు. మాకు భూమి చూపించింది కూడా రెవెన్యూ చూపించింది, పట్టాలు ఇచ్చింది కూడా రెవెన్యూ ఇచ్చారు. ఇచ్చినా కూడా ఈ రోజు కూడా ఆన్లైన్ చేయడం, 2008 నుంచి మేము తిరుగుతుంటూ వస్తుంటే ఆన్లైన్ చేయడం కానీ రికార్డులు ఎక్కించడం కానీ ఎన్నిసార్లు వెళ్ళినా వాళ్ళ దగ్గర రిపోర్ట్లు రాసుకోవడం, కంప్లైంట్లు తీసుకోవడం తప్ప కలెక్టర్ గారి దగ్గర కానీ జేసీ గారి దగ్గర కానీ డిఆర్ఓ గారి దగ్గర కానీ ఆర్డీఓ గారి దగ్గర కానీ అందరి దగ్గర ఆదేశాలు వచ్చినాయి. అదే ఎంఆర్ఓ గారు కూడా, హుసేన్ గారు కూడా, ఎంఆర్ఓ గారు 2018లో నీకు ఈ పట్టాలు అటెస్టేషన్ చేసిస్తానని కూడా ఇచ్చారు. మేము ఆన్లైన్ చేస్తానన్నారు, మీరు మాట్లాడద్దని చెప్పారు. ఇందులో ఉన్న డిప్యూటీ తహసీల్దార్ సిహెచ్ వెంకటరావు గారు అనేకమైన ప్రధానమైన పాత్ర వహించాడు దీంట్లోని. మాకు చేస్తానని చెప్పి, మమ్మల్ని మాట్లాడద్దని చెప్పి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరినీ కూడా కూర్చోబెట్టి అందరితో సంతకాలు తెల్లకాయంతలు మీద సంతకాలు పెట్టించుకోండి. ఆ రోజున మాకు ఇది 716 దాకా ఆఖరి సర్వే నెంబర్ అని చెప్పారు. ఇది 716 కాదు, 741 నుంచి 750x5 దాకా ఆఖరి లాస్ట్ సర్వే నెంబరు. దానికి మించి దాని పక్కన ఉన్న భూమి ఇది. ఈ భూమి సుమారు మాకు అందరికి కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 2008లో ఈ పట్టాలన్నీ కూడా మంచిగా 2 ఎకరాలు చెప్పిన డీనమోనాలు ఇచ్చారు. మత్స్యకారులు 90% ఉంటే ఒక 10-15% బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు మిగతా ఇతర కులస్తులు అందరూ కూడా ఉన్నారు. అధికంగా ప్రధానంగా మత్స్యకారులను చూసుకోండి, ఆల్రెడీ వీళ్ళు ప్రాతిపత్యం వహించారు. అదేవిధంగా ఏ తహసీల్దార్ వస్తే ఆ తహసీల్దార్ కూడా మామూలుగా మమ్మల్ని రేపు చేస్తాం ఎల్లు చేస్తామని చెప్పేసి నడపడం తప్ప కానీ, కథ నడుపుతున్నారు తప్ప కానీ మాకు ఎవరు న్యాయం చేసిన దాఖలాలు లేవు. అక్కడ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తుంటే కలెక్టర్ గారు ఏమో ఇక్కడికి పంపిస్తున్నారు, గ్రీవెన్సర్లో పెట్టినా మేము పెట్టడానికి ఇంకా అర్జీలు లేవు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఒక సర్వే నెంబర్ ఇవ్వండి, వాళ్ళందరితో జీడిమావుడు పంట పండిస్తానని కూడా వాళ్ళకి రిపోర్ట్ రాసిచ్చారు, అది లేదు. అదేవిధంగా మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అటెస్టేషన్ చేస్తాను, ఆన్లైన్ చేస్తానని కూడా చెప్పారు, అది ఇవ్వలేదు. అయ్యా, ఇప్పటికైనా సరే రాజకీయ శక్తులు దీంట్లో పనిచేస్తున్నాయనేది మీ ఎవరైనా మేము అనలాం. ఆల్రెడీ మా కుల ఎమ్మెల్యే ఉన్నారని కూడా ఆయన కూడా మేము ఎప్పుడు ఉద్దేశించి మాట్లాడలేదు. ప్రతి ఒక్కరిని కూడా మేము అడిగి దోటే, అయ్యా మా మత్స్యకారులమే కాకుండా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఉన్నాం, ఈ భూమికి మాకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వండి, ఆన్లైన్ చేయండి, టైటిల్ డీడీ ఇవ్వండి. ఇచ్చి మా అందరికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పట్టాలకి వాళ్ళ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీద అన్న ఇప్పుడైనా మాకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం అయినా కోరి ప్రార్థిస్తాం. ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా అనంతపురం జిల్లా పామిడికి చెందిన కుమ్మేత లక్ష్మీదేవిని ఎంపిక చేశారు. ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా తనను ఎంపిక చేయడంతో ఎంతో సంతోషంగా ఉందని, ఇందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలమై ఉంటామని ఆమె చెప్పారు. గుంతకల్లు ఎమ్మెల్యే ఆశీస్సుల వల్లే తనకు ఈ పదవి దక్కిందని లక్ష్మీదేవి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక బొడ్రాయి వీధి నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ తీశారు. మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెమ్మక చెన్నకేశవరెడ్డి హాజరై ర్యాలీని ప్రారంభించారు. లక్ష్మీదేవిని శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రుక్మాన్ ఆసిఫ్ రాజాక్, ఎద్దలపల్లి కిరణ్ కుమార్, మధు రామకృష్ణారెడ్డి, బసిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Hey! 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 H
వైసా జాన్ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను గుర్తించి మన శ్రీమేత లక్ష్మీదేవి గారికి ఏపీ స్టేట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ డైరెక్టర్ గా నియమించినందుకు మన ఎమ్మెల్యే కృషి ఎంతైనా ఉంది. తర్వాత రోజుల్లో కూడా మన కార్యకర్తలు పార్టీకి బలోపేతం చేసే విధంగా మనం ముందుకు నడచాలని, ప్రతి ఒక్కరికి పార్టీలో గుర్తుంటుందని నేను మనవి చేసుకుంటున్నాను. ఏపీలో వినాయకుని ఉత్సవాల కోసం పర్మిషన్లు కావాలంటూ వినతులు వెలువెత్తుతున్నాయి. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భజన కమిటీ సభ్యులు, హిందూ బంధువులు అందరూ కలిసి వినాయక ఊరేగింపు కోసం పర్మిషన్ ఇవ్వాలని నల్లచెరువు ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చారు. ఆ తర్వాత గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భజన కమిటీ సభ్యులు, బీజేపీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. భారత్ మాతా కీ, వినాయక విగ్రహాలకు అనుమతిని వెంటనే, వినాయక విగ్రహాలకు అనుమతిని వెంటనే. ఈరోజు నల్లచెరువు మండలం బంధువులందరూ, భజన సంఘాలు, ఎవరైతే వినాయక విగ్రహాన్ని నిలుపుకోదలుస్తున్నారో గ్రామంలో మండలంలో వాళ్ళందరూ కూడా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వినాయక అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి నిన్నటి రోజున ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మాకు ఎటువంటి హామీలు ఇవ్వడం లేదు ఎంఆర్ఓ గారు. కాబట్టి ఈరోజు మాకు హిందువుల పండుగ భారీ ఎత్తున జరుపుకున్న పండుగ ఇది. హిందువులను, పక్షులను కూడా హింసించకుండా ఈ సాంప్రదాయబద్ధంగా 10 మందికి భోజనాలు పెడుతూ, ప్రసాదాలు పెడుతూ, ఎంతో ఉత్సాహంగా హిందువులు దేవుణ్ణి పూజించుకునేటట్లుగా ఏడాది ప్రభుత్వము పోతే గాంధీ పార్టీ జనతా పార్టీగా మేమంతా కూడా ఖండిస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం వివక్షత చూపకుండా మా హిందువుల పండుగ వినాయక చవితి జయప్రదంగా జరుపుకోవాలని చెప్పని మీరు ఖచ్చితంగా మాకు పర్మిషన్ ఇవ్వడాల మేము ఇదే మాదిరిగా కూర్చుంటామని కూడా మీకు తెలియజేయడం జరిగింది. జై భారత్, జై హింద్. వ్యవహారంగా తయారైంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే మళ్ళా మొహరం ఇచ్చారు, రాజకీయ పార్టీలు ఇచ్చారు, అన్నిటికీ పర్మిషన్ ఇచ్చారు, కానీ వినాయక చవితికి వినాయక విగ్రహాన్ని పెట్టుకుని మేము పూజ చేసుకుంటామంటే మేము మీ పర్మిషన్ తీసుకోవాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది ఈరోజు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. కాబట్టి భారతదేశంలో రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తే దేశమే అధోగతి పాలవుతుందని, రైతుల మేలు కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాల వైఖరిపై పోరాడతామని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట ఉపాధ్యకులు ముదుగంటి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. రైతులను విస్మరిస్తే రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వాలకు గుణపాఠం చెప్తారన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. నూతన వ్యవసాయ చట్టాలను సవరించాలని, వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోదారులకు, అమ్మకందారులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక జ్యుడీషియల్ ఏర్పాటు చేయాలని, మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేయరాదని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు సంవత్సరం పాటు తెరిచే ఉంచాలని పలు డిమాండ్లను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లాలోని చక్కెర కర్మాగారం పునరుద్ధరణ చేయాలని, పసుపు పంటకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు రావుల లింగారెడ్డి, కార్యదర్శి ఇప్పా రాజేందర్ రెడ్డి, జిల్లాలోని పలువురు రైతులు పాల్గొన్నారు. జై కిసాన్.
బొగ్గారం మండలం వెలిగొండ గ్రామ టీఆర్ఎస్ నూతన కమిటీని జడ్పీటీసీ బాదినేని రాజేందర్ సన్మానించారు. జగిత్యాలలోని తన నివాసంలో వెలిగొండ గ్రామ పార్టీ నూతన కమిటీ సభ్యులకు శాల్వాలు కప్పి పార్టీ కోసం కృషి చేయాలని కోరారు. నూతన కమిటీల ఏర్పాటులో చాలా పోటీ ఉన్నప్పటికీ కార్యకర్తల సమన్వయంతో కమిటీల ఏర్పాటు పారదర్శకంగా జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వెలిగొండ గ్రామశాఖ అధ్యక్షుడు చిపిరిశెట్టి రఘుపతి, ఉపాధ్యక్షుడు పాదం సంతన్న, కార్యదర్శి బండ్రా పెద్దాంజి, సంయుక్త కార్యదర్శి ఎండి రహమా తదితరులు పాల్గొన్నారు. ఇందులో కన్నీటి కప్పలు గత 5 నెలలుగా వేతనాలు లేకపోవడంతో ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ సిబ్బంది ఆందోళనకు దిగారు. వేతనాలు లేని కారణంగా తమ కుటుంబాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాయని, తక్షణమే తమకు చెల్లించాల్సిన వేతనాలు చెల్లించాలని, లేకపోతే మరింత సంక్షోభంలో కూరుకుపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. రిమ్స్ హాస్పిటల్ నర్సులు ఆందోళన చేపట్టడంతో వైద్య సేవలకు ఆటంకం కలిగింది. గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వాల్సిందేనంటూ ప్రకాశం జిల్లా కందుకూరులో నిరసన ర్యాలీ జరిగింది. స్థానిక బీజేపీ నేతల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రమేష్, మాజీ అధ్యక్షుడు భూషయ్య, రాంప్రసాద్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వినాయక చవితి మంటపాలకు 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 వినాయక చవితి మంటపాలకు. అనంతపురం
జిల్లా కొత్త చెరువులో వినాయక ఉత్సవాలకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ అఖిలపక్ష మధ్యలో ధర్నా నిర్వహించారు. నెహ్రూ సర్కిల్లో అఖిలపక్ష నాయకులు భారీ ఎత్తున ఆందోళన దిగారు. ఈ ప్రభుత్వం వినాయకుడి పండుగకు ఆంక్షలు విధించడం మంచిది కాదని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి వేడుకలు జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇతర మతస్థులు పండుగలప్పుడు వైసీపీ సభలకు సమావేశాలకు వర్ధంతుల పేరుతో గుంపులు గుంపులుగా చేసుకున్నప్పుడు, పాఠశాలలు సినిమా హాల్స్ మాల్స్ తెరిచినప్పుడు గుర్తుకురాని కరోనా ఆంక్షలు కేవలం హిందూ పండుగలప్పుడే ఎందుకు గుర్తొస్తుందని ప్రశ్నించారు. వినాయక చవితి నీళ్లలో మాత్రమే జరుపుకోవాలనడం వల్ల భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, తక్షణ ఆంక్షలు సడలించాలని డిమాండ్ చేశారు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం.